వైసీపీ అధ్యక్షుడు జగన్ ఢిల్లీలో చేసిన ధర్నా డ్రామాలా ఉందన్నారు బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి. ఏపీ ప్రజలు ఇచ్చిన దెబ్బకు జగన్ మైండ్ పోయిందని, ఇకపై ఆయన్ను డ్రామాల రెడ్డిగా పిలవబోతున్నామని అన్నారు. రాష్ట్రంలో విధ్వంస పాలన ఇచ్చింది నువ్వేనంటూ జగన్ పై ఫైర్ అయ్యారు. విధ్వంసం జరిగిపోయింది, రాక్షస పాలన, రాష్ట్రపతి పాలన కావాలని చెప్పి డ్రామాలు ఆడుతున్నావా జగన్మోహన్ రెడ్డి? మీను కేవలం డ్రామాలు ఆడేదానికే ఢిల్లీకి వెళ్ళాడు ఈయన. ఢిల్లీకి వెళ్ళి అది ధర్నా కూడా చూస్తే జంతర్ మంతర్ దగ్గర అది ధర్నా మారికి లేదు, ఏదో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ మారి ఒక టేబుల్ వేసుకునేసి వచ్చిన వాళ్ళకి స్క్రీన్ మీద చూపిస్తున్నాడు. ఏందో మీరు కొట్టుకొని వైసీపీ వాళ్ళు కొట్టుకునేసి దాన్ని మా ఎన్డీఏ కూటమి మీద టీడీపీ వాళ్ళు మీరు దౌర్జన్యం చేస్తున్నారు, చంపేస్తున్నారని చెప్తున్నారే. నేను మీ ద్వారా ఒకటి ఛాలెంజ్ చేస్తున్నా జగన్మోహన్ రెడ్డికి, మీరు చెప్పినట్టు 35 మందో 31 మందో ఒకరు కూడా ఒకరు పొంటంలా, ఎవరెవరు ఎక్కడెక్కడ చనిపోయినారు, వాళ్ళ ఎమ్మెల్సీ రిపోర్టు, హాస్పిటల్లో పోస్ట్ మార్టం రిపోర్టు నువ్వు 24 గంటల లోపల పెట్టు పేర్లతో పాటు. ఎందుకు డ్రామాలు ఆడతావు డ్రామాల రెడ్డి? ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చినటువంటి షాక్ ట్రీట్మెంట్కి మతి దొబ్బినట్టుంది, ఈ డ్రామాలు ఆడుతున్నాడు ఆయన. అందుకని జగన్మోహన్కి డ్రామాల రెడ్డి అని పేరు పెట్టాం మేము. జగన్మోహన్ రెడ్డి అయిపోయింది, వైఎస్ ఆయన ఏదో సందింటే ఏదో ఉంది కదా. ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి రేపు నుంచి మేము డ్రామాల రెడ్డి అని పిలవబోతున్నాం.